అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రాజీ టైల్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మీరు ఆల్రెడీ టైటిల్ చూసేసారు కదా, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఇది నా చిన్న రిక్వెస్ట్. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మాకు కొంచెం బూస్టప్ చేసినట్టు ఉంటుంది, ఎంకరేజింగ్గా ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో మీతో షేర్ చేస్తాను. ఓకేనా? సో నేను అంటే వీడియోస్ చూడడం అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పి వీడియోస్ కొన్ని చూస్తూ ఉన్నాను. చాలా రోజుల నుంచి చూడడం స్టార్ట్ చేశాను, అంటే పెట్టాలి వీడియో అన్న వీడియోస్ చేద్దాము అన్న ఉద్దేశంతో. ఏంటంటే నాకు తెలిసినది ఏంటంటే వంటలు చేయడం బాగా వచ్చు నాకు, వంటలు చేయడము, అలాగే బ్యూటీ టిప్స్ కానీ, మేకప్ టిప్స్ కానీ, హెయిర్ టిప్స్ కానీ. ఓకే, నేను మరీ అంత బ్యాడ్ కాదు, నాకు నచ్చిన నాకు తెలిసిన వాటిలు నేను బాగా చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. 3 మంత్స్ అంటే ఇప్పటికి 4th మంత్ అయింది. నేను ఎక్స్పీరియన్స్ ఇది ప్రమోషన్ గురించి చూసింది ఏంటంటే 3 మంత్స్ ఉన్నప్పుడు చూశాను అనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పటికి 3 మంత్స్ అయింది, కానీ నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అలాగే వ్యూస్ రావట్లేదు. అసలు ఫస్ట్ మనకి ఫస్ట్ వ్యూస్ వెళ్తేనే కదా సబ్స్క్రైబర్స్ కానీ, లైక్స్ కానీ, షేర్స్ కానీ వచ్చేది. వ్యూస్ వెళ్ళట్లేదు, ఇప్పటికి కానీ వెళ్ళట్లేదు వ్యూస్. సరే అని చెప్పి ప్రమోషన్ అని చెప్పి ఒక ఆవిడ ఏమంటారు విష్ చేస్తూ పెట్టునింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, మీరు కనుక మీ ఛానల్ కనుక ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి ఈమెయిల్ ఐడి ఇచ్చింది ఒక ఆవిడ. సో నేను ఆవిడ ఛానల్ని ఎప్పటి నుంచో సబ్స్క్రైబ్ అయి ఉన్నాను, చూస్తున్నాను. బాగా జెన్యున్ పర్సన్, మంచిగానే ఉంటుంది కంటెంట్ అదంతా. ఓకే, ఒకసారి మెయిల్ చేద్దాము, రెస్పాండ్ అవుతారో లేదో అని చెప్పి మెయిల్ చేశాను. ఎందుకంటే నేను అంతకుముందు ఏమంటారు కామెంట్ చేయడం చేస్తున్నాను అనమాట కొంతమందికి, హాయ్ సిస్ ఇట్లాగా నా ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశాను, కాకపోతే నాకు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ రావట్లేదు అని చెప్పి కామెంట్ చేస్తే ఒక్కరూ నాకు రిప్లై ఇవ్వలేదు. హానెస్ట్గా చెప్తున్నాను, ఒక్కరు కానీ నాకు రిప్లై ఇవ్వలేదు. సో ఈవిడ ఇట్లాగ పెట్టుంది కదా అని చెప్పి నేను మెయిల్ చేశాను, మెయిల్ కూడా చేస్తున్నాను నార్మల్గా. నేను కొన్ని కొన్ని అంటే మంచిగా ఇప్పుడు బాగా ఉన్నాయి కదా కొన్ని ఛానల్స్, వాళ్ళకి నేను మెయిల్ చేస్తున్నాము, అట్ ది సేమ్ టైం కామెంట్ కానీ చేస్తున్నాము, కానీ ఒక్కదానికి కానీ నాకు రిప్లై రాలేదు ఎవరి దగ్గర నుంచి. ఒక్క ఆవిడ ఇచ్చిందండి, యుఎస్ఏలో ఉంటారు వాళ్ళు, శృతి బ్లాగ్స్, శృతి డైరీస్ అని ఉంటుంది. ఆవిడ నాకు రిప్లై ఇచ్చారు, సిస్ కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి, మీకు 1 ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా అయిపోతారు అని చెప్పి బాగా మోటివేట్ చేసింది ఆవిడ. అసలు రిప్లై ఇచ్చింది, అది హైలైట్. అసలు నాకైతే చాలా నచ్చింది ఆవిడ. ఆవిడ ఇవన్నీ బాగుంటాయి వీడియోస్ కానీ, కంటెంట్ ఉంటుంది ఆమె దాంట్లో. సో ఆవిడ రిప్లై ఇచ్చింది, ఓకే హ్యాపీ. ఇదేంటంటే తర్వాత జరిగిన విషయం, ఇది మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. నేను ఈవిడికి మెయిల్ చేశాను అనమాట, ఎవరైతే ప్రమోషన్కి యాడ్ లాగా ఇచ్చిందో ఆవిడకి మెయిల్ చేస్తే ఆవిడ ఎమ్మటే కనెక్ట్ అయింది. హాయ్ సిస్, ఇట్లాగా నా ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను, నాకు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ లైక్స్ అవి రావట్లేదు అని అంటే ఎంత ఎలా అసలు ప్రమోషన్ అంటే ఏంటి అని అన్నాను. ఆవిడ డైరెక్ట్ ప్రమోషన్కి నేను ఇంత తీసుకుంటున్నాను అనింది. ఇంత అంటే ఆవిడ చెప్పిన అమౌంట్ చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, మళ్ళీ ఇది ఎందుకు దారితీస్తుందో, ఎంత కాంట్రవర్షియల్ అవుతుందో అని అనిపిస్తుంది. సో నేను ఒక క్యాలిక్యులేషన్లో చెప్తాను. కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏంటంటే ఒక్క ఛానల్ ప్రమోషన్కి 10,000 to 20,000 వరకు తీసుకుంటారంట. ఈవిడేంటి నాకు ఎంత అడిగిందంటే చాలా తక్కువే వాళ్ళతో పోలిస్తే. 10,000 by 5 వేస్తే ఎంత అవుతుంది మనకి, అంత అడిగింది ఈవిడ నాకు. సో ఓకే సిస్, నేను ఇస్తాను, కాకపోతే ఎట్లా ప్రమోషన్ అంటే ఏంటి నాకు తెలియదు యాక్చువల్గా, ప్రమోషన్ అంటే ఎట్లా చేస్తారు ఏంటి అని అడిగాను. మీరు ఇంతకుముందు ఎవరికైనా ప్రమోట్ చేస్తున్నారా ఛానల్స్ని, అవి మంచిగా అవి రన్ అవుతున్నాయా ఇప్పుడు అని అడిగాను. అండ్ ఎన్నిసార్లు చేస్తారు అంటే మన గురించి వాళ్ళు వీడియోలో చెప్తారా అనుకోని నేను ఎన్నిసార్లు చెప్తారు అని అన్నాను. ఒక్కసారే చెప్పిద్దంట, ఆ ప్రమోషన్ కూడా ఏంటి, ఆవిడ ఛానల్లో మన గురించి చెప్పదు, ఆవిడ గురించి మనం చెప్పాలి మన ఛానల్లో, అదేంటి నాకు అర్థం కాలేదు.
అంటే తను ఒక నేను అడిగాను, మీరు ఎవరికైనా ఏమంటారు ప్రమోట్ చేస్తుంటే ఆ ప్రమోషన్ చేసిన వాళ్ళ లింక్ ఒకటి నాకు ఇవ్వండి, నేను ఒకసారి చెక్ చేస్తాను ఏంటి అనేది అని చెప్పి నేను అడిగాను. తను పంపించింది అన్నమాట. సో నేను చూస్తే విషయం ఏంటంటే, ప్రమోట్ చేయాల్సింది మన ఛానల్ని ఎస్టాబ్లిష్ అయిన ఛానల్లో ప్రమోట్ చేయాలి నాకు తెలిసినంతవరకు. కానీ విషయం ఏంటంటే, ఈవిడ గురించి ఆవిడ చెప్తుంది. అంటే ఎట్లా అంటే, నేను బాగా ఎస్టాబ్లిష్ అయిన ఛానల్ గురించి నా ఛానల్లో చెప్పడం అదేంటి? అసలు నాకు ముందు వ్యూస్ పోవట్లేదు, వ్యూస్ పోవట్లేదురా బాబు అని అనుకుంటుంటే, నా ఛానల్లో మీ గురించి చెప్తే నాది ఎట్లా వెళ్ళిద్ది అన్న డౌట్ వచ్చింది. సో నేను ఇంకా ఆవిడతో ఏం మాట్లాడలేదు. కాబట్టి జెన్యున్ పర్సన్, ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూశాను కదా, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను కాబట్టి. నాకు డౌట్ ఇదేనండి, ప్రమోషన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఛానల్లో చిన్న ఛానల్ గురించి, అప్పుడే స్టార్ట్ చేసిన ఛానల్స్ గురించి చెప్పడమా, లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన ఛానల్స్ గురించి చెప్పడమా? నాకు మీలో ఎవరన్నా కానీ ఈ వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అసలు ప్రమోషన్ అంటే ఏంటి? సరే, ప్రమోషన్ అంటే ఏంటి అనేదానికి ఇది ఆన్సర్ చేయండి. అండ్ ఒక్క ప్రమోషన్కి ఈవిడ కాదండి, నేను చెప్పేది ఇప్పుడు కంప్లీట్ వేరే వాళ్ళు, నిన్ననే చూశాను అది. ఒక్కరికి అంటే ఒక్కసారి ఒక్క ఛానల్ ప్రమోషన్కి 10,000 అడిగారంట, అక్షరాల 10,000 రూపాయలు అడిగారంట ఒక్కసారి ఒక్క ఛానల్ గురించి చెప్పడానికి. ఏమన్నా న్యాయమా? ఇప్పుడు మీది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా, మీకు హెల్ప్ చేయాలని నిజంగా ఉంటే, కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్కి మీరు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే తీసుకోండి మనీ, ఓకే. ఒక్కసారి చెప్పడం ఎందుకు? ఒక కొన్ని కొన్ని రోజులు వాళ్ళ ఛానల్ కొంచెం గ్రోత్ అయ్యేంత వరకు చెప్పొచ్చు కదా అని నా ఫీలింగ్. అంటే ఆల్రెడీ ఒకసారి మనం వీడియో కానీ షూట్ చేసి పెట్టేసుకుంటే, ముందు ఒక వీడియో స్టార్ట్ చేసేటప్పుడు దాని గురించి ఆ వీడియోని కానీ ముందు కానీ పెట్టేస్తే స్టార్టింగ్లోనే, హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను ఒక ఛానల్ని ప్రమోట్ చేస్తున్నాను, ఇది చేయొచ్చా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే, మిమ్మల్ని కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు, 2-3 లక్షల మంది 4 లక్షల మంది ఫాలో అవుతున్నారు అంటే, అంతమంది చూడకపోయినా 1,000 సరే 100 మంది చూసినా కూడా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దాంట్లోకి, అంటే వాళ్ళ లింక్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది కదా, చూసే అవకాశం ఉంటుంది కదా. యాక్చువల్ అసలు ఏం ఈవిడేంటి ఆవిడ గురించి చెప్పింది, అంటే ఈ ఛానల్ ఏంటి ఒక ఛానల్ గురించి చెప్పింది, ఏముంది అందులో అన్న క్యూరియాసిటీ అనేది లక్షల్లో కనీసం 100 మంది కన్నా ఉంటుంది ఖచ్చితంగా చెప్పాలంటే. ఓకేనా? అది నా ఫీలింగ్ అయితే. అది డబ్బులు తీసుకుంటున్నారు కదా, వాటికి న్యాయం చేయండి, ఎందుకంటే ఆ డబ్బులు మీకు దక్కాలి అంటే. నేనైతే ఇదే చెప్తానండి, ఒకరి మనం హెల్ప్ చేస్తున్నాము అంటే, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని హెల్ప్ చేస్తున్నాము అంటే, ఆ డబ్బులు మన దగ్గర నిలబడాలి అంటే, హెల్ప్ అనేది కొంచెం మంచిగా చేయండి, వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదండి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది ఒక్క ఛానల్ ప్రమోట్ చేయడానికి. ఓన్లీ వన్స్ 10,000 20,000 అడుగుతున్నారు. బై గాడ్ గ్రేస్ నన్ను అడిగిన ఆవిడ చాలా తక్కువ అడిగింది, నిజంగా చాలా మంచిది ఆవిడ చెప్పాలంటే వీళ్ళందరితో పోలిస్తే. ఆమెకి కేసులో ఉన్నారు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు, ల్యాక్స్లో లేకపోయినా కేసులో ఉన్నారు, 50K దగ్గరలో ఉందనుకుంటాను ఆవిడ. సో మంచిగానే పెడుతుంది ఆవిడ కూడా. సో సిస్టర్, మీరు కనుక నా ఛానల్ని చూస్తుంటే నేను మీ గురించి బ్యాడ్గా ఏం చెప్పట్లేదు, మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు దేవుళ్ళు అని చెప్పొచ్చు, నిజంగా చెప్తున్నాను. ఒక్కోరు 10,000 20,000 అడుగుతుంటే మీరు చాలా తక్కువ అడుగుతున్నారు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు కనీసం ఒక 5,000 10,000 అన్న తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది నా సజెషన్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ టాపిక్, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయం అండి ఇది. సో మీకు షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను ఎప్పుడు ఇదే సోచ్ చెప్పనండి, నేను 99% వరకు అందరికీ యూజ్ అయ్యే పెడతాను, అంటే కుకింగ్ వీడియోస్ కానీ, మేకప్ వీడియోస్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, అలాగే హెయిర్ టిప్స్, ఫ్యాషన్ గురించి అండ్ మెనీ మోర్, వీటన్నిటి గురించే ఉంటాయి. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు మీ ఛానల్ కానీ ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే ఫస్ట్ క్లారిటీగా ఉండండి. నేను ఇంత నీకు మనీ ఇస్తున్నాను కదా, మీరు ఎన్నిసార్లు ప్రమోట్ చేస్తారా నా ఛానల్ని? అంటే నా ఛానల్ కొంచెం ఒక 1,000 మెంబర్స్, 1,000 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకైనా కనీసం ప్రమోట్ చేయగలరా?
లేకపోతే ఎన్నిసార్లు చేస్తారు అన్న క్లారిటీ తెచ్చుకొని డబ్బులు వేయండి. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయొద్దండి. జ్యువెలర్స్లో చెప్పినట్టు డబ్బులు ఊరకనే రావు అంటారు కదా. సో కొంచెం ఆలోచించి ప్రమోట్ చేయించుకోండి మీ ఛానల్స్ని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.